ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అనుభూతి అంటే బాబాలో లీనమైనప్పుడు అశక్తి అనుభవం అవుతుంది. బాబా నిన్న చెప్పారు చూశారు మొన్న, యథార్థమైన శక్తి యథార్థమైన స్మృతి కావాలి నాకు అని. యథార్థమైన స్మృతి పాపాలని భస్మం చేస్తుంది, తేలికదనాన్ని ఇస్తుందని చెప్పారు బాబా. మన అమృతవేళ చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా టైం ప్రకారం చేసేమనేది కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 8 గంటలు పనిచేయాలి, టైం అయిపోగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ టైం ప్రకారం చేయటం కాదు, ఇక్కడ ఏంటంటే అనుభూతితో చేయాలి. కొంచెం సమయం అయినా సరే కాబట్టి యథార్థమైన స్మృతి పాత పాపాలని భస్మం చేస్తుంది, తేలికదనాన్ని ఇస్తుంది అని చెప్పారు బాబా. అదేవిధంగా బాబా ఇక్కడ మనకి ఆ బిందు స్వరూపుడైన పరమాత్మ శివుని నుండి మన బిందు స్వరూపమైన ఆత్మకి ఒక దివ్య అలౌకిక శక్తి మనకు వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మళ్ళీ తిరిగి మన శరీరంలో ప్రవేశించి ఆత్మ నుండి, పరమాత్మ శివుని నుండి వచ్చింది, ఆత్మలో ప్రవేశించింది, తిరిగి అణువణువు మన శరీరంలోకి వెళ్ళి ప్రతి అవయవాన్ని ఆరోగ్యవంతం చేస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు,
యోగం చేయండి స్థానం తయారైపోతుంది అంటున్నారు బాబా. మీరు సెంటర్కి వెళ్తున్నారు వస్తున్నారు మంచిదే, శివబాబా ఇక్కడ ఏం చెప్తున్నారు శివ పరమాత్ముడు, మీరు ఏ స్థానంలో అయినా యోగం చేయండి అక్కడ సెంటర్ తయారైపోతుంది అంటున్నారు. మీరు ఒక అరుగు ఉందనుకోండి మీ ఇంటికి, ఆ అరుగు మీద బాబాది ఒక లైట్ వేసుకుని మీరు యోగం చేయండి చిన్న డారా కింద కట్టేసుకుని సెంటర్ తయారైపోద్ది అక్కడ. బాబాయ్ అంటున్నారు యోగం చెయ్యండి అక్కడ సెంటర్ తయారైపోతుంది అంటున్నారు బాబా. మరి మీరు యోగం మీ ఇంట్లో చేసుకున్నారనుకోండి మీ ఇల్లు సెంటర్ అవదా? ఆయన చెప్పిన ప్రకారం అవ్వట్లేదన్నయ్య అంటారు. ఎందుకు అవ్వదు? మీ ఇంట్లో వాళ్ళు మారిపోతారు ముందు. కొంతమంది యూట్యూబ్లో వచ్చే బాబా మన చేత చెప్పించే వాక్యాలు పైకి పెట్టుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా విని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ చూపించారు అంటే మారినట్టే కదా, కానీ నియమాలు చెప్పకండి వాళ్ళకి. నియమాల ఆధారంగా బాబా ప్రత్యక్షం అవరు. త్యాగం కావాలి, బేహద్వైరే గుర్తి కావాలి. కాబట్టి బాబా చెప్తున్నారు యోగం చేయండి స్థానం తయారైపోతుంది 1892లో చెప్పారు. బాబా పిల్లలు ఎక్కడ ఎలా చేసినా ఏ స్థానంలో చేసినా సెంటర్ తయారైపోతుంది. మేము పల్లెటూరు వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ అన్నీ పంచిపెట్టి ఊరంతా పలానా గుడి దగ్గర జ్ఞానం చెప్తున్నాం రండి అంటే వచ్చేవారు. అక్కడ స్థానం తయారైపోయింది అక్కడ. అప్పుడు ఎవరో ఒకరు కప్పు చెప్పేసి మేము ఏ నెలకోసారి వెళ్ళేవాళ్ళం. నెక్స్ట్ పాయింట్, కర్మాతీత స్థితి పొందిన ఆత్మకి బాబా శక్తి తప్పకుండా వస్తుందంటున్నారు. కర్మాతీత స్థితి అంటే కర్మ చేస్తూ అతీత స్థితి అనుభవం చేసుకుంటే ఆ సమయంలో బాబా శక్తి వస్తుంది అంటున్నారు. కర్మాతీత స్థితి అంటే అది. కర్మాతీత స్థితిలో శిథిలై కార్యం చేస్తే శివపరమాత్మ శక్తి తప్పకుండా వస్తుంది అంటున్నారు. కర్మకు అతీతం అంటే కర్మ చేశారు ఫలాన్ని ఆశించకండి. మొక్క ఎందుకు వేస్తున్నారు మీరు? నీడేస్తుందని ఫలాలు ఇస్తుందని. కానీ ఇక్కడ అలా ఆశించకూడదు. మీరు మొక్క వేస్తున్నారంటే తప్పకుండా ఫలాలు వస్తుంది లేదా నీడనైనా ఇస్తుందని వేస్తున్నారు. అంటే మీరు దాన్ని స్వార్థంతో ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ అలా చేయకూడదు. కర్మ చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. అప్పుడు బాబా శక్తి ఆ కర్మలో నిండి చాలా శక్తివంతంగా కార్యం నెరవేరుతుంది అంటున్నారు బాబా. అర్థమైందా?
కర్మ చేసి కర్మలో నిమగ్నం అయిపోయి బాబా స్మృతి లేకుండా ఆ కార్యంలో నిమగ్నం అయిపోతే అది సాధారణ కార్యం అవుతుంది, శ్రేష్ఠ కార్యం అవ్వదు. ఎలాగన్నయ్య, కర్మాతీత కర్మకు అతీతమై స్థితిలో కార్యం చేయమంటున్నారు అంటే మీరు ఇల్లు తుడుస్తున్నారు, చీపిరితో తుడుస్తున్నారు, కరెక్టే. కానీ మనసులో ఏదో వాక్యం మననం చేసుకోవచ్చు కదా, మననం చేసుకుంటూ ఇల్లు తుడిస్తే అక్కడ యోగం కుదిరింది, ఇక్కడ ఇల్లు కూడా శుభ్రపడిపోతుంది. అంతే, అది కర్మ. కర్మకు అతీతమై స్మృతి చేయటం అంటే ఇల్లు తుడుచుకుంటున్నారు, చేతిలో చీపురు ఉంది, తుడుస్తున్నారు. మనసులో బాబావాక్యం మననం చేసుకోండి, ఇప్పుడు చెప్పిన అది కర్మ చేస్తూ అతీతమైన స్థితి అంటే యోగము కలిసి వచ్చేస్తుందో, అక్కడ కార్యం కూడా అయిపోతుందో, అప్పుడు భగవంతుడి శక్తి నిండుతుంది అంటున్నారు. అంటే మనసులో భగవంతుని తెలుసుకున్నారు కారణంగా. ఇప్పటి నుంచి ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను ఒకసారి అమలాపురంలో కారు డ్రైవ్ చేసుకుంటూ మెయిన్ రోడ్లో వస్తున్నాను. చక్కగా పాటలు పెట్టుకున్నాను, బాబాతో లీనమయ్యాను. డ్రైవింగ్ మాత్రం జాగృత అవస్థలోనే చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతుంది, మనసేమో బాబాతో అనుభవం చేసుకుంటుంది, అంచేత బాబా శక్తి నిండింది కాబట్టి బాబా శక్తి డ్రైవింగ్ చేస్తుంది అక్కడ. అప్పుడు ఒక సైకిల్ అతను ఎదుర ఎక్కువ వచ్చేస్తున్నారు నా సెంటర్కి, కారు అలాగ ఆఫ్ చేసుకుని ఉన్నాను. నేను కొంచెం దూరాన్ని నుంచి గ్రహించి వెనకాల నుంచి మెటాడోర్ వ్యాన్ వచ్చి మన కారుని కొట్టింది. అతను హెడ్ లైట్ పగిలిపోయింది, మన బంపర్ సొట్టయింది. నేను జాగృత అవస్థలో ఉన్నాను, బాబా స్మృతి ఉంది. అప్పుడు అతను వచ్చి హెడ్ లైట్ పగిలిపోయింది, డబ్బులు ఇమ్మన్నాడు. బాబాతో చెప్పాను, బాబా నేను ఆగుండా వచ్చి కొట్టేశాడు అతను అని. అంటే బాబా శక్తి అంటేనే ఎదురుకుండా ఒక షాప్లో ఉన్నాయికి ప్రవేశించి అతను బయటకు వచ్చి, ఏ నువ్వే అతను ఆగున్నారు, నేను చూస్తున్నాను అంతానే, నువ్వు టక్కన వచ్చి కొట్టేశావు, ముందు నీ నష్టానికి కాదు ఆయన నష్టానికి డబ్బులు ఇవ్వమన్నాడు. అంటే భగవంతు డబల్ ఎప్పుడూ కూడా మనకి బాబాకు స్మృతిని వేరు చేయకూడదు, బాబాని వేరు చేయకూడదు. పని చేయాలి, బాబా స్మృతి ఉండాలి, బాబాని వేరు చేయకూడదు. అప్పుడు మనకి కర్మాధ్యత స్థితి వచ్చేస్తుంది. అర్థమైందా?
బాబా ఎంత మంచి పని చెప్తున్నారు. 13వ తారీఖు 2/92 చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు అర్థమైంది కదా మీకు, కర్మ చేస్తూ అతీతంగా ఉంటూ ఆత్మలో ఉన్న మనసుని బాబా మీద కేంద్రీకరించి శరీర స్థూల కర్మేంద్రియాలని కార్యంలో ఉపయోగించాలి అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఫోన్ చూడండి, మనం పాటలు పెట్టుకుంటాం, ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాం, మనకు ఫోన్ వచ్చిందనుకోండి దాన్ని ఆపేస్తుంది, అది ఆపేసి మనకు ఫోన్ రింగిస్తుంది. అలాగే మనసు బాబాతో ఏకాగ్రతగా ఉంటే ఇంక మీరు దేవత అయిపోయిన ఇక్కడే పాత శరీరంలో ఉండగానే ఆత్మ దేవాత్మగా తయారైపోయింది, ఇంకా నో క్వశ్చన్ ఎట్ ఆల్. మనం గంటల కలిది కూర్చుని ఒక చోట కూర్చుని యోగం చేయక్కర్లేదు. అలా ఎందుకు చేస్తున్నాం, నిరంతరం ఉండిలే చేస్తున్నాం కానీ నిరంతరం ఉండలేకపోతున్నాం మనం. మీరు గంట యోగం చేయండి కానీ కుదిరేది కొంత సమయమే. అలాగని మనం యోగం మానమని కాదు అక్కడ, కానీ ఈ విధంగా కూడా చేస్తే యోగం యొక్క ప్రయోగంలో మీకు బలం, పరమాత్మ శివుని యొక్క శక్తి వచ్చేస్తుంది. అభిమానము, నిరాశ మహాబలవాన్గా అవనివ్వు అంటున్నారు బాబా. అభిమానం ఏంటి, దేహాభిమానం, నన్ను గౌరవించాలి, నా మాట వినాలి, ఇటువంటి అన్నీ. నిరాశ, ఎప్పుడు కూడా నిరాశ అవ్వకూడదు, బాబా తప్పకుండా సహయోగం చేస్తారు మనకి. నిరాశ పడకూడదు అని బాబా చెప్తున్నారు. ఇవి రెండు కనుక ఉంటే బలవాన్గా తయారు చేయవద్దు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు బాబాని నిందించే ఆత్మ కూడా శివబాబా వారసత్వం ఇస్తారంటున్నారు. భగవంతుని ఎంతో నిందింతాం మనం అనేక రకాలుగా. బాబాని నిందించే ఆత్మకు కూడా వారసత్వం ఇస్తారు బాబా. మనం చూడండి రాళ్ళలో రప్పల్లో సర్వవ్యాపి అన్నాం, భగవంతుడు సర్వవ్యాపి ఎలాగ అవుతాడు? భగవంతుడు శక్తి సర్వవ్యాపి అవుద్ది కానీ భగవంతుడు సర్వవ్యాపి అవడం. భగవంతుడి శక్తి చేత నడుస్తున్నాయి అన్నీ. సూర్యుడు అక్కడే ఉన్నాడు, శక్తి కాంతి కిందకు వస్తుంది, అతను సర్వవ్యాపి ఎలాగే వేడు అవలేదు కదా. అలాగే బాబా బాబా బాబాను నిందించే ఆత్మకు కూడా వారసత్వం ఇస్తారంటారు. అంటే భగవంతుడు నిందను స్వీకరించరు కానీ పాపం తయారైపోద్ది ఆటోమేటిక్గా, నిందించకూడదు. అయినా భగవంతుడు ఏం చేస్తాడంటే తెలియక నిందించేళ్ళే అని సర్దుకుని వారసత్వం ఇస్తారంటున్నారు బాబా. అంటే భగవంతు అంతకే చూడండి, లాస్ట్నే 4 ఇళ్ళు అతని వినాశం ఆగిపోయినప్పుడు కూడా నిరీక్షణలో ఉంటారు, ఎలా ఎలా నడుస్తారో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా లాస్ట్ని నిరీక్షణలో ఉండిపోతారు. వాళ్ళు కూడా మీరు దృష్టిచ్చి పావనం చేస్తారన్నారు బాబా. మీరెవరప్పుడు బాబా మిమ్మల్ని అలాగా ఒక శక్తిపీఠంగా ఉంచి ఆయన ఇచ్చేస్తారు.
నన్ను నిందించారు అనే భావనే ఉండదు ఆయనకి. మరి అటుండప్పుడు చాలామంది అక్కయ్యలు అన్నయ్యలు టీచర్స్ విద్యార్థులు ఏమంటారు, నన్ను పలానా వాళ్ళు నిందించారు అన్నయ్య అంటారు. అంటే మీరు స్వీకరించారు, అక్కడ స్వీకరించకూడదు. నిందించారు, తెలియక నిందించారు లేకపోలే అనుకుంటే సరిపోయింది కదా. బాబా అంటున్నారు 16/3/92 సాకారంలో బ్రహ్మ నిమిత్తంగా అయినా కానీ యోగము శివపరమాత్మతో జోడించాలంటున్నారు. మరి ఇప్పుడు మనం అలా చేస్తున్నామా? పరంధామం నుండి ఏమో సూక్ష్మత్వంలో బ్రహ్మబాబా బ్రుకుట్లోకి బాబా వచ్చినట్లు, ఆ బ్రుకుట్లో ఏమో బాబాని చూసినట్టు చేస్తున్నాం మనం. అలా అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ బాబా. బ్రహ్మబాబానే సాకారంలో బ్రహ్మ నిమిత్తంగా అయినప్పటికీ యోగం మాత్రం శివబాబాతో జోడించాలి. బ్రహ్మబాబా పరంధామలో ఉన్న బాబా నుండి యోగం శక్తి తీసుకున్నారా, లేకపోతే మళ్ళీ ఈయన చిత్రం అక్కడ పెట్టుకుని ఆ చిత్రంలోకి వచ్చినట్టు, ఆ చిత్రంలోంచి ఈయనలోకి వచ్చినట్టు చెప్పి చేసుకున్నారా? చూడండి, మీరు ఆలోచించండి. మనం ఎవరిని విమర్శించొద్దు, ఎవరు ఏది చేసినా మనం విమర్శలో దృష్టిలో చూడొద్దు. కానీ అది కరెక్ట్ కాదని దృష్టిలో చూడాలి. కరెక్టా ఇన్కరెక్టా, కరెక్టా అది చూడాలి. అర్థమైందా? చూసుకుని కరెక్ట్ మార్గంలోనే నడాలి మనం. బాబా అంటున్నారు సాకారంలో బ్రహ్మబాబా నిమిత్తమైనా కానీ యోగం మాత్రం శివబాబాతో జోడించాలి అంటున్నారు బాబా. మన వాళ్ళు ఏం చెప్తారు, బ్రహ్మబాబాకు ఒక రూమ్ తయారు చేస్తారు, పెద్ద ఫోటో ఉన్నమాట బ్రహ్మబాబా, శివబాబా పైన ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటారు, లేదు ఒక లైట్ పెడతారు. అవసరం ఏంటండి మనకి మీడియేటర్? అవసరం ఏంటి? అస్సలు మీడియేటర్ ఉండకూడదు. బాబా మీడియేటర్ని మనల్ని తయారు చేయడానికి ఉపయోగించుకున్నారు. నీకు బ్రహ్మబాబా ఏ విధమైన వారసత్వం ఇవ్వలేరు. నీకు జన్మ జన్మలు సౌభాగ్యం వారసత్వం కావాలంటే ఒక్క శివ పరమాత్ముడినే జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అంటారన్నమాట, ఆదినారాయణ అన్నయ్య బ్రహ్మబాబా ఫోటో పెట్టరు, మౌంట్ అవర్ రారు అని నీ ఈ పద్ధతిగా ఉంటారంటారు. మౌంట్ అవర్ రారు అంటే 5 సార్లు వెళ్ళాను నేను భగవంతుని కలుసుకోవటానికి. వెళ్ళినప్పుడల్లా 10,000 అవుతుంది వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ 10,000 ఎట్టుకుంటే మనకు సేవ చేసుకోవచ్చు కదా. భగవంతుడు మనకు దగ్గర రాడా? ఆ రోజు మధువనంలో దాదీశ్వరంలో వచ్చినప్పుడు బాబా ఏం చెప్తాడు తెలిసిన, సాకారంగా మీరు దగ్గరగా ఉన్నా ఆత్మీయతతో దూరంగా ఉన్న ఆత్మలు కూడా కనబడుతున్నాను అంటారు బాబా. నువ్వు ఇక్కడ నీ ఇంటి దగ్గర నువ్వు బాబా అక్కడ వస్తున్నాడు అని నువ్వు ఇక్కడికి వచ్చి తలుసుకుంటే అతను నీకు అనుభవం అయిపోద్ది. మీకు ఇతర దేశంలో మీ బంధువులు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు దగ్గరగా ఉన్నట్టు అనుభవం అవుతుందా లేదా? అది బాబా చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్క పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా అనుభవం చేసుకోవాలి. కొంతమంది టీచర్స్ అంటారు బ్రహ్మబాబా త్యాగం చేయకపోతే శివబాబా ఏం చేస్తారని. చాలా పొరపాటు మాట అన్నమాట అది. అలా అనకూడదు, ఏదైనా చేయగలరు శివబాబా.
బాబా అంటున్నారు, ఇతరులకి ధనం కావాలి, శివబాబాకి మనసు కావాలి. బాబా అంటున్నారు, ఇతరులకి ఏం కావాలి, ఈ రోజుల్లో ప్రజలకి ఏం కావాలి, ధనం కావాలి, శివబాబాకి మనసు కావాలి. అర్థమైందా? బాబా అంటున్నారు, సత్యయుగంలో ప్రజలు ఎలా ఏ విధంగా వస్తారు? సత్యయుగ ప్రజలు 3 కోట్లు కొత్తగా వచ్చే ఆత్మలు సత్యమైన ధనాన్ని ఇచ్చినప్పుడు అది మనం స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించకుండా బాబా సేవలో ఉపయోగిస్తే 3 కోట్లు వచ్చేస్తారు. చాలా లోతైన పాయింట్ ఇది. మాకు ధనం పంపుతారు, ఈరోజు కూడా ఎవరో చాలా ఎక్కువ అమౌంట్ పంపించారు, ఒకళ్ళు పేర్లు చెప్పకూడదు, కోటి పుస్తకాల్లో ఉపయోగించమని. ఈ యూట్యూబ్ ద్వారా తయారైన వాళ్ళు కూడా చాలామంది కొత్త వాళ్ళు, వాళ్ళు మనకు కొత్త కానీ జ్ఞానంలో పాత. వాళ్ళు ధనం ఇస్తున్నారు సత్యంగా, వాళ్ళ ధనాన్ని మనం ఉపయోగించుకోకుండా బాబా సేవలో పెడితే సత్యయుగ ప్రజలు వచ్చేస్తారన్నాడు బాబా. అందుకే కోటి పుస్తకాలు చేయండి అని బాబా ఎందుకన్నారంటే, కోటి సత్యయుగ ప్రజలు నీ ద్వారానే నిమిత్తంగా తయారు చేస్తాను, అందరూ ఆంధ్రాలోనే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పారు బాబు. తెలంగాణ ఇక్కడ కూడా యోగం చేసుకోండి, ట్రాఫిక్ కంట్రోల్ అయ్యింది. మనసు కావాలి బాబాకి. బాబా అంటున్నారు, ఎన్నో యోగా శిబిరాలు పెట్టారు, ఏమండి ఉపన్యాసాలు చెప్పారు, కాన్ఫరెన్సులు చేశారు, కానీ బాబాకి సహయోగులుగా ఎవరిని చేశారు, వాళ్ళని తయారు చేయండి అంటున్నారు బాబా. బాబాకి సహయోగ వాళ్ళు మనకు కాదు, బాబాకి సహయోగ అవ్వాలి మనకు కాదు. కాన్ఫరెన్స్ పెడతాం, యోగా శిబిరాలు పెడతాం, ఉపన్యాసాలు చెప్పటం ఇది పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే గురువులు కూడా చేస్తారు, అలాగ పీఠాధిపతులు కూడా చేస్తారు. మరి మనం ఏం చేయాలి?
బాబాకి సహయోగులుగా చేయాలి. ఎవరైనా బుక్కులు కావాలన్నారనుకోండి, వాళ్ళు ఒక పాతి బుక్కులు పంపమంటే నేను ఒక 100 బుక్కులు పంపిస్తాను, ఆ చుట్టుపక్కల పంచిపెట్టండి. అలా అలా పంచిపెట్టేస్తున్నారు, వాళ్ళు సహయోగులు అయిపోతున్నారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. యోగా శిబిరాలు పెడతాం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పటం, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పటం, అప్పుడు వాళ్ళ మీద జాస్ వెళ్ళిపోతుంది. నేను బట్టి పెట్టినప్పుడు మధువన నివాసీలు కూడా ఇన్విటేషన్ వేసేవాడిని. కొంతమంది అక్కలు అన్నయ్యలు కూడా ఏమడిగారు, ఎవరిని పిలుస్తున్నారు మీరు బట్టీకి అన్నారు. పరంధామంలో ఉన్న పరమశివుని పిలుస్తున్నానని ఇవ్వండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైనా బట్టీ పెడితే మధువన నుంచి ఏ నివా మధువన ఎవరు వస్తారు అంటే వీళ్ళు వాళ్ళు వస్తున్నారని వెళ్తున్నారు, కానీ జ్ఞానం గురించి కానీ యోగం గురించి కానీ వెళ్తున్నట్టు కాదన్నమాట. నేను ఒకటే చెప్పేవాడిని, పరంధామంలో పరమాత్ముడు వస్తున్నాడు, ఆయన వాక్యాలు కనీవిని వాక్యాలు వినిపిస్తాం మీకు. మీ దగ్గర డబ్బులు కూడా మేము అడగం, రూములు ఉచితం, భోజనం ఉచితం, అవసరమైతే ట్రావెలింగ్లు కూడా ఇస్తాం. బాబా వాక్యాలు వినండి, నిస్వార్థమైనటువంటి సేవ ఉండాలి ఎక్కడికి వెళ్ళినని మీరు, అప్పుడు మీకు సఫలత కంఠహారం అయిపోద్ది. అర్థమైందా? అలా తయారు చేశారు వాళ్ళని మధువన నివాసీలే గొప్పవాళ్ళు, లేకపోతే 30 సంవత్సరాల నుంచి ఉన్న గొప్పవాళ్ళు. ఇవాళ ఒక అన్నయ్య సేవ చేయటానికి ఒక చోటకి వెళ్ళాలి. ఆయన్నే అంటున్నారు, 3 రోజులు బట్టి పెట్టారు అన్నయ్య ఒక చోట, పలానా అక్కయ్య వస్తున్నారు నేను అక్కడ ఉంటాను అన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది అతనికి? 20 సంవత్సరాలు ఎంత అయింది? ఇంకా 20 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎవరో బట్టి పెడితే వెళ్ళటం, ఎవరో వస్తే వాళ్ళని వింటాం అవసరమా మనకి? 1,050 వాణిలు చదువుకుంటే చాలు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. బాబా ఈరోజు ఏం చెప్పారు మనకి? యోగం చేయండి ఒక చోట, అక్కడ స్థానం తయారైపోద్ది, అంటే సెంటర్ తయారైపోద్ది. అందరికీ అదే చెప్తాను, మీకు అరుగు ఉంది, అరుగు మీద చిన్న బరకం కట్టేయండి, బాబా లైట్ వేసుకుని యోగం చేసుకోండి, ఎవ్వరిని పిలకండి మీరు. అలాగ వెళ్తా వెళ్తా ఒక 4-5 తీసుకొచ్చేస్తాడు బాబా. మేము ఇల్లు ఎమ్మెసేటప్పుడు సెంటర్ ఖాళీ చేయమన్నప్పుడు మీకు ఎపిసోడ్లో చెప్పాను నేను, మొత్తం మీద వాళ్ళు ఖాళీ చేశారు. అక్కకి చెప్పాను నేను, అమ్మ నేను అమ్మే వరకు అమ్మేస్తున్నాను, బేరాలు వస్తున్నాయి, అమ్మేసే వరకు నేను ఇక్కడ క్లాస్ చేసుకుంటాను, నేను మా పిల్లలు అని. అలా చేసుకోవడానికి వీల్లేదు అని ఆ బోర్డు కూడా చెరిపించేశారు. అంతకుముందే చెప్పేశారు బాబా, శివ పరమాత్మ జ్ఞాన మందిరం అని పెట్టుకున్నాను. ఇది 30 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు బాబా ఈ పాయింట్ గ్యాప్ ఉంది నాకు, యోగం చేయండి స్థానం తయారైపోద్దని. మీరు బాబా ఏం చెప్పి, మీ మనసు నా మనసుతో కలిస్తే సత్యత్రేతయుగంలోకి వచ్చే ఆత్మలు వాళ్ళ మనసుతో నాట్యం చేసుకుంటూ మీ సెంటర్కి వస్తాయి, మీ దగ్గరికి వస్తాయని చెప్పారు బాబా. ఆ 2 పాయింట్లు ఆలోచించి నేను ఎవరిని కేకేయలేదు. సుమారుగా 60 మందిని తయారు చేశాను నేను, 60 నుంచి 80 మంది వరకు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోమన్నా వాళ్ళు ఏం చెప్పారంటే, అదంతా సొంత పార్టీ లాంటిది, అది మా సంస్థకు పనిచేయదు, భక్తి మార్గం అది ఇది అని చెప్పారు. నేను అసలు ఎవరు రావాలంటే మనకి ఎవరు కావాలి, మనకి పరమాత్ముడు కావాలి కానీ. అలా యోగం చేస్తే ఒక 12 మంది వచ్చేసారు. ఎవరికి నేను కూర చెప్పలేదు, వాళ్ళు అలాగ వెళ్తా వెళ్తా తెలుసుకుని బాబా దగ్గరికి వచ్చేసారు, నిలబడిపోయారు, అలా పెరిగిపోయింది అక్కడ. అంచేత మనకి ఏ ప్రోగ్రాం పెట్టినా బాబా రావాలి కానీ పరివారం మనకు అవసరమా? పరమాత్మ కావాలి. కానీ పరమాత్మ ఎంత మంచివాడు అంటే పరివారాన్ని తయారు చేసే వరకు అతను శక్తిని గుప్తంగా ఉంచేసుకున్నాడు. కానీ ఇప్పుడు గుప్తంగా ఉంచుకున్నాడు, కానీ వీళ్ళతోటి ఉంటే మనకేం వారసత్వం రాదు. వస్తుందా చెప్పండి?
అందుకు బాబాయ్ ఏమంటున్నారు, నువ్వు ఎన్ని యోగ శిబిరాలు పెట్టినా, నువ్వు ఎంత కాన్ఫిడెన్స్లు పెట్టినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా నాకు సహయోగులుగా తయారు చేయకపోతే కొద్దిమందినైనా అయ్యి నిరుపయోగమని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక అన్నయ్య గారు ఫోన్ చేసి నాకు ఒక 20 బుక్లు కావాలన్నారు హైదరాబాద్. 20 బుక్లు ఏం పంపుతాం, బోల్ ఖర్చు అయిపోద్దని చెప్పి అక్కడ ఉన్న అన్నయ్యకి పని పురోగించాం. ఆయనతో చెప్పాను 20 ఏంటి, ఒక 100 ఇచ్చేయండి ఊరికినే అని. బాబు నాకు కొంచెం వయసు పెద్దది, ఎక్కువ పంచలేను, 20 చాలని చెప్పి డబ్బులు కూడా ఇచ్చారు ఆయన. మనకి ఈ పాయింట్ అనుభవం ఏం చెప్పాం, వాళ్ళని భగవంతుడికి సహయోగం చేయాలి, మనకు కాదు. నువ్వు నా సెంటర్ కదా, 7 రోజులు కోర్సు విను, నువ్వు అది మానే, నువ్వు ఇది చేయొద్దు. ఇక కావాల్సింది ఆయనకి ఒకే ఒక్క సెకండ్లో బలి చేసేయాలి ఆత్మని. కంబైన్ స్వరూపం ఎప్పుడైతే ఉందో సేవలో సఫలత వచ్చేస్తుంటున్నారు బాబు. కంబైన్ స్వరూపం అంటే మనం సేవ చేసేటప్పుడు బాబాని దగ్గర పెట్టుకోవాలి. బాబాని దగ్గర పెట్టుకోవటం ఏంటి, బాబా నాకు ఒక్కో రోజు ఒక విషయం నేర్పుతారు. నీకు ఫోన్ వచ్చింది, ఎవరితోనో మాట్లాడుతున్నావు. అప్పుడు బాబా అన్నాడు, ఒక్క నిమిషం ఫోన్ చేసే ముందు బాబా పేరు వచ్చింది, పలానా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పమన్నాడు బాబా. అంటే ఆ సమయంలో ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. అదే స్మృతి స్వరూపం అంటే, అదే సంకల్పం బలి చేయటం అంటే, అదే కర్మాతీత స్థితి, కర్మకు అతీతమైన స్థితి అంటే. లేకపోతే ఏమైపోతామంటే వాళ్ళతోటి మనం అటాచ్ అయిపోతాం, అటాక్ అయిపోతాం, ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాం మనం. ఒకరు నిందించారనుకోండి కోపంలోకి వస్తాం, ఒకరు ప్రశంసించారనుకోండి అభిమానంలో మనకి ఒక ఉత్సాహంలోకి అభిమానంలోకి వస్తాం. అదే బాబాను పిలిచి, బాబా ఈ పలానా వాళ్ళు ఫోన్ చేశారు, ఒకసారి మీరు వస్తారు మాట్లాడతారా అని అనండి. ఎంత పవర్ వచ్చేస్తుందంటే, చాలా పవర్ వచ్చేస్తుంది. బాబా ఇటువంటి నియమాలు చెప్పాడు, ప్రతి సెకండు శ్వాసశ్వాసలో స్మృతి ఉండాలంటే ఏంటి దాని అర్థం. అదే నాకు ఈరోజు నేర్పారు అన్నాడు బాబా. ఫోన్ చేస్తున్నారనుకో ఎవరైనా, మీకు ఏమైపోద్దంటే వాళ్ళతో స్నేహం ఏర్పడిపోయి అటాచ్మెంట్ వచ్చేస్తే తెలియకుండా చేసి ఉండండి, తప్పులేదు. సాకార లోకంలో ఆ విధంగా ఉండకపోతే ఎలాగా. కానీ బాబా అన్నారు, ఫోన్ చేసే ముందు బాబా ఎవరో ఫోన్ చేస్తున్నారు, నెంబర్ లేదు, పేరు లేదు, అది నెంబర్ లేదు, ఐ మీన్ పేరు లేదు అని నాకు చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయమన్నారు బాబా. నెంబర్ వచ్చింది, బాబా పలానా ఊర్లో పలానా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నువ్వు కూడా నువ్వు మాట్లాడతావా తండ్రి అని మనం ఫోన్ లిఫ్ట్ చేసుకుని మాట్లాడుతుంటే సత్యమైనటువంటి వాక్యాలు వస్తాయి, సత్యమైన శక్తి కూడా ఇద్దరికి వచ్చేస్తుంది, ఆతలోకి ఇక్కడ కూడా. అర్థమైందా? ఎప్పుడు కూడా బాబా అంటున్నారు, ప్రతి స్నేహంలో భావన ఉండాలంటున్నారు బాబా. నిస్వార్థమైన స్నేహం ఉండాలంటున్నారు బాబా. నిస్వార్థమైన స్నేహము కర్మల ఖాతాన్ని తయారు చేయదు. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, నిమిత్త భావన, నిర్మాణ భావన ఉంటే సేవ యోగం ఉన్నట్లే అంటున్నారు బాబా. నిమిత్త భావన అంటే ఏంటి, నేను చేయట్లేదు, నేను నిమిత్తంగా ఉన్నాను, బాబా చేయిస్తున్నారు. నిర్మాణ భావన అంటే ఏంటి, గౌరవానికి అతీతంగా ఉండటం.
ఈ రెండు ఉంటే సేవలో సేవ చేసేటప్పుడు అందులో యోగం ఉంది, నువ్వు ఏరో యోగం చేయక్కర్లేదు అంటున్నారు బాబా. ఆ సేవలో యోగం ఉంది. చూసారు యోగం అంటే ఏంటి? కలియక. మనమేమనుకుంటున్నాం యోగం అంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, 4 గంటలు యోగం చేయండి, మేము లైవ్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, ఏదో ఉపయోగించున్నారు. 4 గంటలు నువ్వు చేయగలదో యోగం చెప్పు. ఏమి చేయలేవు. అంటే చేయొద్దని నేను అంటలేదు, చేసుకోండి, చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ సహజంగా ఉండాలి మనం చేసే పని అంతా. కొంతమంది మౌనం అండి ఈరోజు అంటున్నారు, మౌనం పెట్టుకుంటున్నారు, మన్నాడు డబల్ మాట్లాడేస్తున్నారు. అది న్యాచురల్గా మనకి అలవాటైపోవాలి ఏదైనా. అర్థమైందా? నిమిత్త భావన, నిర్మాణ భావన కలిసి సేవలో ఉంటే యోగం కూడా అందులో ఉన్నట్టు జమ అయిపోద్ది అంటున్నారు బాబా. సేవ చేసేటప్పుడు స్వార్థం ఉందనుకోండి, ఆ సేవ జమ అవ్వదు. బాబా అంటున్నారు 8492 చెప్తున్నారు, మధువనంలో ముందు ముందు జ్ఞాని యోగి ఆత్మలే కలుసుకుంటారంట, మిగిలిన వాళ్ళు కలుసుకోరంట. ఇంక ఇప్పుడు కలుసుకోవటం ఆగిపోయింది కదా, ఇంకా మరి ఎలా జరుగుతుంది అది అపాయింట్? జ్ఞాని యోగి ఆత్మలనే కలుసుకుంటాను, మిగిలిన వాళ్ళని కలుసుకోలేను అని చెప్తున్నారు బాబా. అప్పుడు కలుసుకోలేని వాళ్ళు చాలా బాధపడతారని చెప్తున్నారు బాబా. అంటే మళ్ళీ మీకు మధువనం విశ్వసమ్మేళన వేదిక జరుగుతుంది కదా, అప్పుడు జ్ఞాని యోగి ఆత్మలు అక్కడికి వెళ్ళిపోతారు ఈజీగాని. అదంతా చాలా డెప్త్లు అండి, ఆ పాయింట్ ఇప్పుడు అవసరం లేదు మీకు. బాబా అంటున్నారు, మనసులో బాగులాగా ఉండండి కానీ కర్మలో బాగులావద్దు అంటున్నారు బాబా. ఎంత మంచి పాయింట్ చూడండి, అది మనసుతో బాల్ అవ్వండి కర్మలో బాల్ అవ్వకండి అంటున్నారు. మనసులో బోల అవ్వండి కర్మలో బోల అవ్వకూడదు అంటే ఏంటి? మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి చాలామంది ఏమంటారు, సత్యాన్ని కూడా అసత్యంగా చెప్పేస్తారు. ఇప్పుడు అటువంటి బ్రాహ్మణాత్మలు ఉన్నారు, మీకు దివ్య బుద్ధి ఉంటుంది కాబట్టి అది అసత్యమని తెలుసు. అప్పుడు బాబా ఏమంటున్నారు, మనసులో ఈ ఆత్మపాపం ఈ విధంగా ఉంది అని మనసులో బోల్ అవ్వండి కర్మలో రాజీ అవ్వకండి అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు ఎన్నికండి అంటున్నారు వాళ్ళు. మనసులో బోల్ అవినప్పుడు నీ మనసుకి పుణ్యం తయారైపోద్ది, మనసులో క్రోధం వచ్చినప్పుడు పాపం తయారైపోద్ది. కర్మలో బాల్ అవ్వకూడదు అంటున్నారు బాబు. మరి అర్థమైందా పాయింట్? మిమ్మల్ని ఎవరైనా సత్య మార్గంలో మీరు ఉన్నప్పుడు, అసత్య మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది వాళ్ళు తప్పు మనుషులు, వాళ్ళు మారరు, అలాగని మనకు రకరకాలుగా అర్థమవుద్ది.
వాళ్ళ మీద వ్యతిరేక భావన క్రోధం రాకుండా బాబా ఏమంటున్నాడు, బాలవు తప్పలేదు పోలి తెలియక అనుకుంటున్నారులే. కానీ అలాగని చెప్పి వాళ్ళతో కలిసేవనుకో, వాళ్ళ రంగు నీకు అంటించేస్తారు, నీ మాల కూడా దాసి వాళ్ళ దాసీలు అవుతున్నారనుకో, వాళ్ళకి నువ్వు దాసి అయిపోతావు. దాచుకునే వాళ్ళందరూ దాసీలు. ఏంటి దాచుకోవటం? ధనం దాచుకున్నా, జనం బాబా పిల్లల ద్వారా వచ్చిన ధనాన్ని దాచుకున్నా, వస్తు వైభవాలను దాచుకున్నా, జ్ఞానాన్ని కూడా దాసేసినా, వాళ్ళకి ఇట్టే తయారైపోతారని. ఇలాగ దాచుకునే ఆత్మ దాసి అవుద్ది. ఆ ఆత్మ నీకు చెప్తుంది సత్యాన్ని, అసత్యంగా చెప్పేస్తుంది, అంత తెలివి ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడు బాబా ఏమంటున్నాడు, నీ సత్యం అసత్యం అసత్యాన్ని సత్యంగా చెప్తుందని నీకు తెలిసినప్పుడు కోప్పడకు నువ్వు, అక్కడ కోపంలోకి రాకూడదు. చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ పాయింట్. మనసులో పాపం ఈ ఆత్మ ఏదో చిన్న కోరిక ఉంటుంది అంచేత ఇలా చేస్తుంది అని మనసులో బాగోలేవు. కానీ ఆ కోరిక నువ్వు తీర్చకూడదు. అర్థమైందా? ఆ కోరిక తీర్చడానికి నువ్వు అటాక్ ఆత్మతోటి అటాచ్ అవ్వకూడదు నువ్వు. అది ఇప్పుడు కొంతమంది అనిపించింది నాకు మొన్న మనసులో, మేము లాక్డౌన్ చేసేసాం మొత్తం, అసలు గేటే తీయలేదు. అది మీరు భయం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదనుకోండి, మనకు భయం లేదు. మేము కదర చేయము అటువంటి. మనకి ఇక్కడ యూట్యూబ్లో గంట చెప్తున్నాం, నేను చెప్తున్నాను, బాబిలీ స్వప్న ఎవరో ఒకరు చెప్తున్నారు, చక్కటి యోగం చేసుకుంటున్నాం, బుక్స్ బోల్డ్ వెళ్ళిపోతున్నాయి, ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. రోజుకి 11 గంటలు కూర్చుంటే 2 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్డర్స్ పెడతాం, వెళ్ళినాయి సరిగ్గా వెళ్ళినా లేవో చూసుకోవటం, 3 గంటలు దానికే పడుతుంది. అదే చెప్పారు అక్కడ బాబా, యోగం తగ్గుతుంది అన్నప్పుడు అందులో మన బాబాని జోడించుకున్నప్పుడు యోగం 3 గంటలు చేసినట్టే మనం. అప్పుడు నాకు అనిపించింది, మనం నాకు ఏమనిపించిందంటే, ఎందుకు శుభ్రంగా చాలు తయారు చేసేసాం, ఇలాగుంటే చాలుదా, ఏం అవసరం ఏంటి అనిపించింది. కొంతమంది ఏమో ఏం చేస్తున్నారు, తీర్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళకి పాపం ఒక సెంటరే ఉంటుంది, లేదు చుట్టుపక్కల 4-5 సెంటర్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఆధారపడతారు కొంత, ధన రూపంలో అయితే, యాక్చువల్గా ధన రూపంలోనే ఆధారపడతారు. మరి మనం అప్పుడు వాళ్ళని నిందించకూడదు కదా, వాళ్ళని వ్యతిరేకంగా చూడకూడదు కదా. పోలే, మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నాం. వాళ్ళు 1-2 గీతా పాఠశాలలు పెట్టుకుని వాళ్ళ గురించి చూస్తున్నారు, ధనం కావాలి దాని గురించి అని. అలాగని చెప్పి మనం వాళ్ళ దగ్గర పంపకూడదు. ఎందుకంటే మీకు ఒకటే గుర్తించుకోండి, బాబాతో కంబైన్డ్ స్వరూపం ఉన్న ఆత్మ పరివారం మీద అటాచ్మెంట్ ఉండదు. పరివారం వచ్చినా ఒకేలాగా ఉంటుంది, రాకపోయినా ఒకేలాగా ఉంటుంది. మేము మనసా సేవ చేసేటప్పుడు చాలామంది నిద్రపోయేవారు, వాళ్ళని లేపాలా అని అనేవారు అందరూ. ఏం లేకపోద్దు, మీరు ఏం అక్కర్లేదు, వాళ్ళు కనీసం మార్కులు వచ్చి కూర్చున్నందుకనే మార్కులు పడతాయని. లేపేమనుకోండి మళ్ళీ నిద్రపోతారు, లేకపోతే అవమానం, మొత్తం హాల్ అంతా అడవడైపోద్ది. అంచేత ఎప్పుడూ కూడా బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇతరులని చూసేటప్పుడు నువ్వు బాగా అవ్వాలి. అలాగని చెప్పి వాళ్ళ కర్మని నువ్వు ప్రోత్సహించకూడదు. అది అర్థం అక్కడ పాయింట్. ఇది చాలా లోతైన పాయింట్ అన్నమాట. అక్కడే మీకు మార్కులు ఉంటాయి. మనసులో బాగోలేవండి, కర్మలో కాదు అంటున్నారు బాబా. మరి కొన్ని సెంటర్స్ ఇప్పటికి తీస్తున్నారు, మనం అనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కదా తీస్తున్నారు అంటే, అప్పుడు బాబా చెప్పారు, వాళ్ళకి ఏదో కొంచెం జనం కావాలి, ధనం కూడా కావాలి కదా, అందుకు తీస్తారయ్యా, నువ్వు దాన్ని వ్యతిరేకంగా తీసుకోకు. నువ్వంటే మంచి స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీకు హద్దు భావన ఉండదు. నాకు హద్దు అనేది అస్సలు ఉండదండి. ఎక్కడైనా మేము సెంటర్ పెడితే
హయ్యెస్ట్ 15 రోజులు 20 రోజులు వెళ్ళేటప్పటికీ అక్కడ స్థానం తయారైపోయేది. ఎవరినో కొన్ని చదువుకోమని వాళ్ళు, లేదంటే అప్పుడు కూడా సీడీలు ఇచ్చేసి అది వేసుకుని అనండి వాళ్ళు. అసలు అద్దు భావన జీవితంలో తీసుకురాలేదు బాబా. భగవంతుడు నడిపించాడు మమ్మల్ని, భగవంతుడు వినిపించాడు మాకు, భగవంతుడు మీకు వినిపించినాడు ఇప్పుడు. అలా నడిపించాడు భగవంతుడు. ఎప్పుడు కూడా మీరు గుర్తించుకొని, నేను మొన్న చెప్పారు కదా బాబా, హద్దు భావన ఉన్న స్థానంలో నేను ఉండను అని. నిజంగా మరి వాళ్ళు సెంట్రల్ తీస్తున్నారు అంటే హద్దు భావనే కదా. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఈ డిబ్బి నిండాలి, లేకపోతే ఎలా చేయాలని. నిజంగా ఒక సెంటర్ అయినా 10 సెంటర్లు ఉన్నాయినా నాకు ఎవరు రాకుండా పర్లేదు, చాలా సుఖంగా ఉంది. చక్కగా యోగం చేసుకుంటాను, చక్కగా నిద్రిస్తాను, బాబా ఒళ్ళో నిద్రిస్తాను. బాబానే బాబా నా పక్కలో పడుకుని నాకు నిద్రించి అల్వా పరందాము అంటాను. ఈ మాటలు వచ్చేస్తాయి అక్కడ. బాబాతో మమేకం అయిపోద్ది అక్కడ, బాబాతో కలిసిపోద్ది ఆత్మ. అర్థమైందా? అదే నిజంగా వాళ్ళను కూడా తయారు చేయాలి. వాళ్ళు డబ్బులు ఎక్కలేదు మనకి, వాళ్ళు రాకపోయినా పర్లేదు అనుకున్నది అనుకోండి, సక్సెస్ అయిపోద్ది అక్కడ ఆత్మ. దేహతులకు వచ్చేసింది అక్కడ. ఎందుకంటే అంతిమ సమయం ఇంకా దగ్గరికి వచ్చేయగలిది. ఒకళ్ళు ఒకళ్ళు బయటకు కూడా వెళ్ళలేరు. ఆ రోజు తీసుకొచ్చేస్తారు. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు అమెరికాకి ఉత్తర కొరియాకి కూడా యుద్ధం జరుగుతుంది. అవన్నీ సన్నాహాలు అయిపోతున్నాయి. బాబా చెప్పారు, అమ్మ లాక్డౌన్ రాకముందు జూన్ 18 18వ సంవత్సరంలో శరీరం వదిలేసింది ఆవిడ మాతాజీ. ఆవిడ 18వ తారీఖున పుట్టిందో, 18వ తారీఖున పెళ్లి జరిగిందో, 18వ తారీఖున శరీరం వదిలేసింది. మరి 18కి ఏం వీలు ఉందో నాకు తెలియదు, కానీ బ్రహ్మబాబా కూడా అంతే కదా 18. అప్పుడు చెప్పారు బాబా, ఎందుకు బాబా ఈమెను తీసుకెళ్ళిపోయావు, పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా తల్లి పక్కలో పడుకునేవారు, చక్కగా ఉండేవారు, మేమేమో బాబు నేను ఉండేవాళ్ళను, ఇలాగ మేము 5 దూరం కూడా చెట్టు పుట్ట అన్నీ తిరిగి నీకోసం నువ్వు నడిపించావు, నువ్వు ఎన్నుకున్నావు, ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని అడిగాను నేను బాబా. లాస్ట్ వరకు ఉంచుకుంటే అందరం వచ్చేస్తాం కదా నీతోటి అంటే, అప్పుడు బాబా చెప్పారు, ఈవిడ శరీరం వదిలేసిన 1 సంవత్సరానికి బిల్డింగ్ అమ్మేస్తావు నువ్వు అంటే, నేను అడిగిన తర్వాత చెప్పారు అది. ఈవిడ అక్కడ నాకు బ్రహ్మబాబా దగ్గర సూక్ష్మతలో ఉంటుంది, ఈ యజ్ఞము డెవలప్ అవ్వాలంటే నువ్వు సరిపోవు, నువ్వు స్థూలంగా ఇక్కడ ఉంటావు, సూక్ష్మశక్తి కావాలి. సూక్ష్మశక్తి ఎటువంటిదంటే ఒక స్థానంలో ఉండి నా నుంచి ఏం చేయాలో గ్రహించి ఆ పని చేసేస్తాను. ఏం చేద్దంటే సద్గురు పోస్టులోకి వచ్చినప్పుడు బాబా మనకు సహయోగ ఎవరు, అర్థమైంది, బాబా మనకి సహయోగ ఎవరు, అవ్వకూడదు కూడా. క్లాసులో టీచరు పరీక్ష హాల్లో నీకు ఆన్సర్ చెప్పకూడదు, అర్థమైందా? పరీక్ష హాల్లో ఆన్సర్ చెప్పకూడదు నీకు. అదేవిధంగా పరమాత్మ శివుడు సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు ఎంత తనువు మనసు ధనంతో సహయోగం చేసినా కానీ నియమం ఏంటంటే సహయోగం అవ్వకూడదు. అందుకు బాబా ఏం చేస్తారంటే ఒకళ్ళని కర్మాతీత స్థితిలో తీసుకెళ్ళి ఒకళ్ళని సూక్ష్మతలో పెట్టుకుంటారు. భగవంతుడు ఏం చేయాలనుకున్నదో వాళ్ళకి టచ్ అయిపోద్ది అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్యక్రమం చేసేస్తారు. అర్థమైందా? అప్పుడు బాబా చెప్పారు, 2వ సంవత్సరం మొదలవేటప్పటికీ అంటే 19 జూన్ అయిపోయిన తర్వాత 20వ సంవత్సరం వచ్చేటప్పటికీ వినాశనం అనే మొగ్గ విచ్చుకుంటుంది. విచ్చుకుని మొగ్గ వికసించడం మొదలెట్టినప్పుడు
వికసించి వికసించి రాలిపోద్ది వాడిపోద్ది అన్నారు బాబా. అంటే 18వ తారీఖు 18వ సంవత్సరం మళ్ళీ 18వ తారీఖు 19వ సంవత్సరానికి సంవత్సరం అయింది. బాబా బిల్డింగ్ అమ్మించేశారు లోపలనే. మళ్ళీ 18వ తారీఖు 19వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరానికి వినాశనమైన మొగ్గ విచ్చుకుంటూ వినాశనం స్పీడ్ అవుద్ది అన్నారు. అలాగే అయింది కదా, లాక్డౌన్స్ రకరకాల వ్యాధులు అన్నీ. తర్వాత ఏం చెప్పారు, 18వ తారీఖు 20వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వచ్చేటప్పుడు 3 సంవత్సరాలు అయిపోతే అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది, మీరు బయటికి వెళ్ళలేరు, ధనం కూడా పనికిరానిది అయిపోతుంది, 2 సంవత్సరాలు జరుగుతుంది యుద్ధం, 1 సంవత్సరం స్లో ఉంటుంది, 2వ సంవత్సరం స్పీడ్ అయిపోద్ది, 24వ సంవత్సరం 2024 వచ్చేటప్పటికి సత్యయుగం వచ్చేస్తుంది, అందుకు నేను తీసుకెళ్ళాను, లేకపోతే మీతోటి ఇంకా ఉంచుదును అని బాబా నాకు క్లియర్గా చెప్పేశారు బాబా. అది మీరు సోదరాత్మలు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నాకు చెప్పారు బాబా, ఎందుకు తీసుకెళ్ళావు బాబా, వివాహం జరిగిన 12 సంవత్సరాల్లో ఈ పిల్లలు జన్మ తీసుకున్నారు, పెద్దవాళ్ళు అవ్వారు, కొంచెం నువ్వు బలి చేసుకున్నావు, నీ మాట విన్నారు, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆత్మలు తప్ప నా కొడుకు కాదు, నా కూతురు కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, నేను కూడా కాదు, నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు, మరి ఎందుకు తీసుకెళ్ళావు ఇప్పుడు, అంతిమ వరకు మేము ఉంటాము, నీ వెంట వెళ్ళిపోతాం అనుకున్నాం అంటే, అప్పుడు బాబా చెప్పారు మహానుభావుడు, ఈ బిడ్డ బాధపడుతున్నాడు అని. బాధ ఎప్పుడు ఉంటుంది, ప్రేమ ఉన్న చోట బాధ ఉంటుంది, ప్రేమ చోట ప్రేమ లేని చోట బాధ ఉండదు. ఎందుకంటే ఆవిడ చేసిన త్యాగము ఒక అన్నయ్య చెప్పారు, ఏమని, హరిశ్చంద్రుడు వెంట ఈవిడ భార్య ఏమి చూడకుండా వెళ్ళిపోయింది, మేము తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు రెండు గదులు అక్కల అన్నయ్యలకి 2 గదులు ఉండి, ఒక 2 గదులు ఉండి మేము ఎలాగ జీవించామంటే, అసలు అంత రాయల్టీ, లాస్ట్ జన్మలో కూడా చాలా రాయల్టీ. ఇవన్నీ కూర్చుని బాబాతో చెప్పాను, మేమేం తప్పు చేయలేదు కదయ్యా, ఇలాగ 27 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు అంటే, అప్పుడు బాబా చెప్పారు, ఏం చేయను నేను, సద్గురు పోస్టులోకి వచ్చాను మీ ఈ యజ్ఞానికి, నేను సహయోగం చేయకూడదు, క్లాస్ టీచరు క్లాసులో ఎన్నైనా ఎన్నిసార్లు అడిగినా పాఠం చెప్తారు, పరీక్షలో మాస్టరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పమంటే చెప్తారా, పరీక్షలో పాస్ అవ్వాలి కదా, అందుకు నేను పరోక్షంగా నేను సహయోగంగా ఉంటాను, ప్రత్యక్షంగా ఉండన్నారు బాబా. అర్థమైందా మీకు పాయింట్? అప్పుడు ఒక ఆత్మ అక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతని శరీరంలో శివబాబా శక్తి వచ్చేసి, ఏమయ్యా ఏంటి నువ్వు, ఆగున్న కారును వచ్చి కొట్టేసావు, నువ్వు అతనికి డబ్బులు అన్నాడు. అప్పుడు నేనేం చేసింది, పోలేండి వాళ్ళు ఏదో అద్దెకి తిప్పుకుని వాళ్ళు, అతనికి నేనే బక్కలేదు, నాకు అతనే బక్కలేదు, వదిలేయండి అన్నాను. అంటే భగవంతుడి శక్తి వచ్చేసింది అప్పుడు. అదే బాబా సద్గురు రూపంలోకి వచ్చాడు అనుకోండి, భగవంతుడు రావక, భగవంతుడి టచ్ వస్తుంది, భగవంతుడు హెల్ప్ చేయాలన్నప్పుడు ఈ ఆత్మకి పాస్ ఆన్ చేస్తాడు, ఈ ఆత్మ వచ్చేస్తుంది ఇక్కడ, లేదు అక్కడి నుంచే సంకల్పం చేసేసి శక్తిని పంపేస్తుంది. మరి సూక్ష్మతంలో బ్రహ్మ బాబా మమ్మ ఇలాంతా ఉంటారు, కొద్దిమంది ఉంటారు, అవి రహస్యాలు మీకు తెలియవు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పరమాత్మ శక్తి ఈక్వల్ టు గాడ్ బట్ నాట్ గాడ్, భగవంతుడితో సమానంగా ఉంటారు కానీ భగవంతుడు కాదు. అప్పుడు ఏం చేస్తారంటే బాబాకి టచ్ అవుద్ది, ఈ పిల్లవాడు నన్ను పిలిచాడు అని, బాబా సహయోగం చేయకూడదు, సద్గురు పోస్టులో ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ టచ్చింగ్ వీళ్ళకి బ్రహ్మకి ఈ మాతాజీకి ఇటువంటికి అందేస్తుంది, ఎస్పెషల్లీ ఈ యజ్ఞాన్ని నడిపించడానికి మాతాజీని తీసుకెళ్ళానని చెప్పారు బాబా.
ఈ శివ పరమాత్మ జ్ఞానయోగ మందిరం అనే యజ్ఞాన్ని నడిపించడానికి తీసుకెళ్ళాను నేను. ఇది నాదే, బ్రహ్మకుమారి నాదే, అన్నీ నాయే, ఏది నీ మీ ఎవరికావు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను, అంతే, దర్శాలు. అంచేత నువ్వు 6 సంవత్సరాలు జీవించమని అడిగావు అంటే దాని అర్థం అదే, నీకు కల్పపూర్వం రికార్డ్ అయిపోయింది, బయటకు వచ్చేసింది అన్నమాట అని చెప్పారు బాబు. అందుకే నేను మీకు బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే, 2వ సంవత్సరం అమ్మ శరీరం వదిలేసిన 2వ సంవత్సరం నుంచి 19 జూన్ దాటిన తర్వాత బాబా ఏం చెప్పారు, వినాశనం మొగ్గ వికసించడం మొదలెడుతుంది, విచ్చుకుంటుంది. మొగ్గ వికసించడం మొదలెట్టిన తర్వాత పుష్పం కింద ఉండి తర్వాత రాలిపోద్ది కదా, అలాగే వినాశనం స్పీడ్ అయిపోద్ది అని చెప్పారు బాబా. అయిందా లేదో ఇప్పుడు, ఇంకా 6 నెలల్లో 3వ సంవత్సరం వెళ్ళిపోయి 4వ సంవత్సరం వస్తుంది, అమ్మ శరీరం వదిలి మాతాజీ శరీరం వదిలి. అప్పుడు ఏం చెప్పారు బాబా, బయటికి వెళ్ళలేవు నువ్వు కూడా, మీరెవరు వెళ్ళలేరు, రంగు నోట్లు కూడా పనికిరాని నోట్ల కింద మారిపోతాయి, అప్పుడు మీరు మాట్లాడుకునే సమయం కూడా ఆసన్నమవుద్ది, అంటే మనస్థితిని కూడా అంత స్టేజ్ తీసుకెళ్ళిపోతాడన్నమాట. అప్పుడు నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, నాకు చెప్పింది మీకు చెప్పాను నేను, మీరు సోదరాత్మలు, ఆయన బిడ్డలు, నేను ఆయన బిడ్డనే. కార్యార్థము నేను అడిగిన ప్రశ్నకి ఆయన న్యాయంగా అడిగాను నేను. పిల్లలు ఇలాగ చిన్న పిల్లలు వాళ్ళు ఇలా తీసుకెళ్ళిపోయావు, లౌకికంలో వెళ్ళిపోయినట్టు, ఏంటి బాబా మరి నువ్వు కూడా ఆలోచించాలి కదా అని ప్రేమగా బాబాని అడిగినప్పుడు బాబా చెప్పారన్నమాట ఇవన్నీ. అదే విషయం మీకు ఇప్పుడు నేను క్లియర్గా వినాశనం గురించి చెప్పగలగటానికి కారణం అది, అర్థమైందా? అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, కంబైన్ స్వరూపంగా ఉన్న ఆత్మ నీ ఎవ్వరు విడదీయలేరు అంటున్నాడు బాబా. కంబైన్ స్వరూపం అంటే ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, చీపురుతో మనం ఇల్లు తుడుతున్నా, కాయగూరలు తరుగుతున్నా, మనం ఏం చేస్తున్నా, కర్మేంద్రియాలతో కర్మ చేసి సూక్ష్మ కర్మేంద్రియైన మనసులో వాణీ పాయింట్లు మననం చేసుకుంటే ఆ కర్మ శ్రేష్ఠ కర్మ అయిపోతుంది, ఆ కర్మ సాధారణ కర్మ కాకుండా ఆ కర్మలో యోగం ఉంటుంది, ఆ యోగంలో భగవంతుడి శక్తి అందులోకి వచ్చేస్తుంది. నీకు వెంటనే భగవంతుడి శక్తి ఎప్పుడైతే నీకు కలిసిందో నీ కార్యము తేలికైపోతుంది అన్నారు బాబా. అర్థమైందా? ఈరోజు సరిపోతుంది కదా, చక్కగా అనుభవం చేసుకోండి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. వాణిలో పాయింట్లు తీసి మీకు బాబా చెప్పించారు. కాబట్టి మనం మొన్న ఒక అన్నయ్య అంటున్నారు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అన్నయ్య, పర్వాలేదు అనుకుంటున్నారు. 4 సంవత్సరాలు ఉంది కరెక్టే, కానీ ఇంకొక 6 నెలల్లో పరిస్థితులు మారిపోతాయి, యుద్ధం వస్తుందని క్లియర్గా చెప్పారు బాబా. అప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు 6 నెలల లోపల? రేపు మళ్ళీ జూన్ వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. మాతాజీ గురించి చెప్పారు బాబా నాకు, మీకు ఆయన తెలుసు, ఈ బిడ్డకి చెప్తే మనసులో ఉంచి కూడా అందరికీ చెప్పేస్తారని కూడా తెలుసు ఆయనకి. అయినా సరే నాకు ఆ కార్యంలో నేను ఈ కార్యార్థం తీసుకెళ్ళాను, పుట్టింటికి తీసుకెళ్ళాను. ఫారెన్ తీసుకెళ్ళినప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా ఫారెన్ వెళ్తే ఎంత గౌరవం ఉంటుంది, మరి విడిపోయి చూడకుండానే ఉంటున్నారు కదా, విడిపోయి ఉంటున్నారు కదా, ఎందుకుంటున్నారని అడిగారు. ఎక్కువ డబ్బు వస్తుందని, గౌరవం వస్తుందని ఉంటున్నారు. కేవలం డబ్బు ఎక్కువ వస్తుందని ఎక్కడో విడిపోయి ఏదో దేశంలో వెళ్ళిపోయిన మీ పిల్లలతోటి కొడుకు వెళ్ళిపోయినా కానీ తండ్రి ఇక్కడ ఉంటున్నాడంటే కేవలం డబ్బు గురించే కదా అది. మా నాన్నగారు అనివ్వరు, ఉద్యోగం చేయనే ఉండరా మిమ్మల్ని ఏమన్నా, నా దగ్గర ఉంచుకుంటాను, ఉద్యోగం చేస్తే ట్రాన్స్ఫర్లు అవుతుంది, నేను మీతోటి ప్రేమగా ఉండాలని ఎవరైనా. అప్పుడు పూర్వం పెద్దలు ఆ విధంగా ఉండేవారు. అప్పుడు బాబా చెప్పారు, ఒక ఈ లోకంలో ధనం వస్తుందని ఇతర దేశం వెళ్ళిపోయి ఉంటే ధనం కోసం జనం పరివారం సంబంధికులు దూరంగా ఉంటున్నారా లేదా,
అని అడిగారు బాబు. అలాగే నేను అందుకు తీసుకెళ్ళాను, నువ్వు ఆ విధంగా భావించి అంతే. దుఃఖహర్త సుఖకర్త అంటే దాని అర్థం ఏంటి? దుఃఖాన్ని అరిసి అరించి సుఖాన్ని ఇస్తాడు. ఎలాగిస్తాడు? నీ మనసుకి, నీ మనసులో ఉన్న కోరికలు ఆయన గ్రహించి ఆన్సర్ ఇస్తాడు. అర్థమైందా? బాబా అన్నారు, ఇంక లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. 6 సంవత్సరాలు ఆ మాతాజీ సూక్ష్మతంలో భగవంతుడి ఆజ్ఞ అనుసారం పాత్ర అభినయించే ఆత్మ నీకు అంతిమ జన్మలో సతీమణిగా అవ్విందంటే, మీ పిల్లలకి తల్లిగా అవ్విందంటే, పరివారానికి అన్నపూర్ణంగా అవ్విందంటే, అటువంటి ఆత్మ నీకు అంతిమ జన్మలో భార్య అవ్విందంటే నువ్వెంత అదృష్టవంతుడు, మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు, పరివారం ఎంత అదృష్టవంతులు అని అనిపించేశారు బాబు. అర్థమైందా? ఎవరైనా శరీరం వదిలేస్తే ఇంకో జన్మ తీసుకుంటారు. సూక్ష్మతంలో ఎవరుంటారు? కర్మాతీత స్థితి పొందిన ఆత్మ ఉంటుంది. వ్యక్త సృష్టి యొక్క బంధన, శరీర బంధన, కర్మబంధన, సంబంధ బంధన లేని ఆత్మ సూక్ష్మతంలో ఉంటుంది. ఎంత మంచి రహస్యం చెప్పారు బాబా! మనసు తేలికైపోయింది. పిల్లలకి చెప్పాను, అమ్మ ఇలా చెప్పారు బాబా అని. పోన్లేండి, నాలో అమ్మని చూడండి, నాలో అమ్మని చూసుకోండి అన్నాను. తేలికైపోయారు వాళ్ళు కూడా. లేకపోతే ఎంత కలిసి ఉండేవాళ్ళు, 30 సంవత్సరాలు కలిసి, 27 సంవత్సరాలు ఉన్నాం అమ్మతోటి. చాలామంది మంచి మంచి పిల్లలు అనేవారు. హరిశ్చంద్రుడు కాటకాపరిగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక రాజు భార్య కూడా అతని వెంటే ఉండేది. అలాగా ఈ లక్ష్మీ బహింజి, నువ్వు ఎక్కడ అమలాపురం నుంచి తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు అసలు ఆ ఇల్లు ఎలాగుందో చూడలేదు, ఏంటో చూడలేదు, మీ వెంట వచ్చేసింది, అది నాకు తెలుసయ్యా అన్నాడు ఒక ఆయన. ఓహో, వీళ్ళంతలా గ్రహించారా ప్రజలు? మన నడవడికను గ్రహించారా? మన కార్యాన్ని చూస్తారా? మన మాటలకి మారరు, కార్యానికి మారతారా అని అనిపించింది నాకు. అర్థమైందా? ఎంత రాయల్ ఫ్యామిలీగా పుట్టించారు మమ్మల్ని బాబా. కాబట్టి రాయల్ ఏంటి? ఆ రాయల్టీ ఏ రాయల్టీ ఉంది? పరమాత్మ శక్తి యొక్క రాయల్టీ ఉంది అంతిమ జన్మలో కూడా. ఓకే, మీరందరూ కూడా అలా తయారైపోండి, సమయం లేదు, త్యాగం చేయండి, భాగ్యం పొందండి, సఫలం చేసుకోండి, సఫలత పొందండి. త్యాగానికి ఎవరొడ్డొచ్చినా గుప్తంగా చేసేసుకోండి, లేదు ప్రేమగా చెప్పి చేసేసుకోండి, సఫలం చేసేసుకోండి, సఫలత పొందండి. దాచుకోకండి, దాచుకుని పశ్చాత్తాప పడకండి. దానమిచ్చి బాబాకి దగ్గర అవ్వండి, పరివారానికి దగ్గర అవ్వండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ అలా తయారవ్వాలని కోరుకుంటున్నారు బాబా. మిమ్మల్ని అందరినీ కూడా బాబా తయారు చేస్తారు, శివబాబా తయారు చేస్తారు. గుప్త పాత్ర ఎప్పుడూ ఉంటుంది ఆయనకి. ఆయన లేకుండా ఈ పరిస్థితులు కూడా ఏమి చేయలేరు. బ్రహ్మబాబా ఏం చేయలేరు, మాతాజీ కూడా ఏం చేయలేరు. అక్కడ ఏం చేయగలరు వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి? బాబా అంత పరోక్షంగా ప్రత్యక్షమవుతారు. బాబా పరోక్షంగా ప్రత్యక్షమవుతారు, గమనించండి. ప్రత్యక్షంగా ప్రత్యక్షం అవరు. బాబా దగ్గర విశేషత అదే. అదే బాబాకి ఏ విధమైన గర్వం కానీ, అభిమానం కానీ, పేరు ప్రతిష్టలు కానీ కావాలని కోరుకోరు బాబా. పరోక్షంగా ప్రత్యక్షమవుతారు. మనం అనుకుంటాం ఎవరి ద్వారా ప్రత్యక్షం, ఎవరు వాళ్ళు గొప్పవాళ్ళనుకుంటాం. అది కూడా బాబాని ఇన్సల్ట్ చేసినట్టు అయిపోద్ది మనకి. ఎవరి ద్వారా ఏ విధంగా బాబా ప్రత్యక్షమైనా, ఓహో బాబా ఈ ఆత్మ ద్వారా నాకు ఈ విషయాన్ని చెప్పించేవా తండ్రి, తండ్రి అని పరితపించాలి ఆత్మ. పావనం అవ్వాలి ఆత్మ, పరిమళం వెదజల్లాలి ఆత్మ వాయుమండలంలో. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన, ఇంటర్ యూనివర్సల్ గాడ్ అయిన
ఓ శివ పరమాత్మ తండ్రి మంచిగా చెప్పించారు, మంచిగా చెప్పుకున్నారు, వాళ్ళ హృదయాల్లో కూర్చున్నారు, వాళ్ళని మహన్గా తయారు చేస్తున్నారు. చాలా సంతోషం బాబా. ప్రపంచాన్ని అంతన్నీ తయారు చేయండి, అందరినీ భాగ్యవంతులుగా చేయండి, అందరికీ ముందు ఆరోగ్య భావాన్ని వరదానం ఇవ్వండి. ఆరోగ్యంలో మహాభాగ్యం ఉంది. ఆరోగ్యం బాగున్నదనుకోండి, భగవంతుడు నాకు ఇంకా ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడని మిమ్మల్ని కొలుసుకుంటారు. మీరు తగ్గింటున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వాళ్ళ మనసు నుంచి నోటి ద్వారా వచ్చేస్తుంది కదా బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.